హాయ్ అండి, నమస్తే. నా పేరు డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి. ఎలా ఉన్నారు? ఆరోగ్యమస్తు ఛానల్ ద్వారా మీకు అద్భుతమైనవి నేను అందించడం జరిగింది. చాలామందికి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియడం లేదు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఉంటే మీ ప్రతిరోజు కూడా కొత్త కొత్త వీడియోస్ మేము పంపుతుంటాం, మీరు చూడగలుగుతారు. మళ్ళీ మీరు మిస్ అయ్యారంటే అవి దొరకవు వల్ల మీకు, ఎందుకంటే మేము చెప్పేటి అతి తక్కువ ఖర్చు లేనటువన్నీ, కొన్ని ఉచితంగానే మనం లభించేటివి, మీకు మీరే చేసుకునేటివి, కష్టపడకుండా మీరు అతి సులభంగా చేసుకునేటివి. నేను నా అనుభవపూర్వకంగా వెతికి వెతికి మీకు దాన్ని చెప్తున్నాను. దయచేసి ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పబోయే సబ్జెక్టు పంచగవ్యాలలో ప్రధానమైనటువంటి ఒకటి. పంచగవ్యాలలో ఆవు పెరుగుతో లాభాలు, ఆవు పెరుగు సేవించడం వలన ఏమి లాభాలు ఉన్నాయో దాని గురించి మీకు వివరిస్తాను. ఎవరైతే పార్శ్వపు నొప్పితో బాధపడుతున్నారో, మైగ్రేన్ పెయిన్తో బాధపడుతున్నారో, వాళ్ళు సూర్యోదయం ముందే అన్నంలో పెరుగు కలుపుకొని ఉదయం పూట మీరు సూర్యోదయం ముందు సేవించటం వలన అలా కంటిన్యూగా 3-4 రోజులు తినండి, మీ యొక్క పార్శ్వపు నొప్పి అనేది తగ్గిపోతుంది. మరియు శరీరంలో శగగడ్డలు కానీ అక్కడక్కడ గడ్డలు లేచినప్పుడు మీరు ఆవు పెరుగు తీసుకొని ఒక బట్టలో బాగా గట్టిగా పిండి దాన్ని ఏదైతే పెరుగు మిగులుతుందో ఆ గడ్డల మీద పెట్టి ఒక బట్ట కట్టేసేయండి. ఆ శగగడ్డలు అనేటివి కానీ మీ యొక్క శరీరంలో తగ్గిపోతాయి. శగగడ్డలు వచ్చిన వాళ్ళు ఆవు పెరుగును బట్టలో తీసుకొని దాన్ని గట్టిగా పిండి మిగిలింది ఏదవుతూ ఉన్నదో, అది ఎక్కడైతే గడ్డలు ఉన్నాయో దాని మీద మీరు పెరుగు కట్టడం వలన మీ యొక్క శగగడ్డలు అనేటివి మీకు 1-2 రోజుల్లోనే మీకు అతి సులభంగా మీకు మీరు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అతి దాహం, ఒకసారి మనకు దాహం చాలా వేస్తుంటుందో దాహం తీరదు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే పాత ఇటుకు తీసుకొచ్చుకొని శుభ్రంగా నీళ్ళతో కడిగేసి ఆ ఇటుకను వేడి చేయండి. ఆ ఇటుకను వేడి చేసి ఆ పెరుగులో ముంచండి. పాత ఇటుకు తీసుకొని శుభ్రంగా కడిగి వేసి దానిని ఇటుకను వేడి చేసి వేడి ఇటుకను పెరుగులు తీసుకొని ఒక పాత్రలో ఆ పెరుగు పాత్రలో మీరు ఇటుక పెట్టేదానివల్ల ఆ ఇటుక తర్వాత తీసేసేయండి. కొద్దిసేపు ఉంచిన తర్వాత 5 నిమిషాల తర్వాత ఇటుక తీసేసేయండి. ఆ పెరుగును మీరు రోజంతా మీరు తాగుట వలన మీరు అధిక దాహంతో బాధపడుతున్న వాళ్ళకు వెంటనే తక్షణమే మీకు ఉపశమనం పొందుతుంది, మీ అతి దాహం నుంచి కూడా మీకు తగ్గిపోతుందండి. ఏదైతే పెరుగు ఉన్నదో మీరు రాత్రిపూట మీరు భోజనంలో వాడకండి, మీరేమున్నా మధ్యాహ్నం పూటనే వాడండి. ఎందుకంటే పెద్దవాళ్ళు మనకు చాలా శాస్త్రం చెప్పింటారు, రాత్రిపూట పెరుగు సేవించడం వలన ఆయుష్యనము లభిస్తుంది అని చెప్పి. ఆవు పెరుగు కానీ ఏదైనా కానీ మామూలు పెరుగు మీరు ఏదైనా రాత్రిపూట సేవించడం వలన శ్వాస సంబంధమైన జబ్బులు, చర్మవ్యాధులకు సంబంధించిన జబ్బులు ఇవి అధికంగా వస్తాయి. అందువల్ల దయచేసి మీరు ఎప్పుడైనా తింటే పగలుపూటే తినండి, రాత్రిపూట అసలు తినవకండి. పెరుగులో మంచినీళ్ళు కలిపి తాగటం వల్ల కూడా మీ యొక్క దాహం, వేసవికాలంలో దాహం తీరినప్పుడు మంచినీళ్ళు కలిపి మీరు తాగటం వల్ల కూడా దాహం తీరుతుంది. రెండవది, జుట్టు రాలిపోతున్న మహిళామణులు ఎవరవుతున్నారో, మహిళలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా ఎక్కువ, స్త్రీలకు ఎక్కువ ఉన్నది, జుట్టు బాగా రాలిపోతున్న వాళ్ళు మీరేం చేస్తారంటే ఒక రాగి చెంబు ఒకటి తీసుకోండి. రాగి చెంబు తీసుకొని దానిలో 1 గ్లాస్ పెరుగు పెట్టి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసండి. 6 రోజులు 1 గ్లాసు పెరుగును 1 రాగి చెంబులో తీసుకొని ఫ్రిడ్జ్లో 6 రోజులు పెట్టేసిన తర్వాత దాన్ని బయటికి తీసి నార్మల్ టెంపరేచర్లో 1 గంట ఆగిన తర్వాత దానిలో 1 చెంచా మెంతులు పొడి, 1 గ్లాసు పెరుగులో 1 చెంచా మెంతులు కలిపి పెట్టి మీ శిరోజాలకు పెట్టి జుట్టుకు బాగా మర్దన చేయండి.
బాగా మర్దం చేసి మీరు దాన్ని జుట్టును బాగా గొంతకి ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకున్న తర్వాత ఒక గంట ఆగిన తర్వాత కుంకుల సీకాయతో స్నానం చేయండి. ఇలా చేయటం వలన మీ యొక్క హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఏది ఉన్నదో జుట్టు రాలే ఆగిపోయేది ఒకటి రెండు వారాల్లో మీకు తగ్గిపోతుంది. ఇలా వారానికి వీక్లీ వన్స్ మీరు చేసుకోండి. ఇలా రెండు వారాలు కానీ మూడు వారాలు కానీ మీరు చేసుకోవచ్చండి. మీకు ఎంబడ మీకు యొక్క జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. నేను ఏవైతే ఇప్పుడు ఆవు పెరుగుతో మీకు నేను చెప్పానో మీరు ఇవన్నీ కూడా చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అశోక్.